మైలవరం నియోజకవర్గంలో బీజేపీని మరింత పటిష్టపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతక్కి బాల తెలిపారు. మైలవరంలో పార్టీ సంస్థాగత అసెంబ్లీ స్థాయి ప్రశిక్షణ తరగతులు రెండు రోజుల పాటు జరిగాయి. ఈ శిక్షణ తరగతుల్లో రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ శిక్షణ తరగతులు రాజకీయంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతున్నాయని మహిళా నేతలు తెలిపారు. బీసీలో సకల జనుల నుంచి కూడా పార్టీలో ఈరోజు జాయిన్ అవుతున్నది మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మేము ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో రాబోతున్నాం. ఖచ్చితంగా ప్రజలకి చేరువుగా అవినీతి రహితమైన ఏదైతే వాళ్ళ ప్రాంతీయ పార్టీలు ఉన్న ధనరాజకీయాలు అయిపోయాయో వాటిని జనరాజకీయాలుగా భారతీయ జనతా పార్టీ మారుస్తుందని ఇవాళ మేము అందరం కూడా ఈ జోష్ని బట్టి ఇవాళ విజయవంతమైన శిక్షణ తరగతిని బట్టి మేము అందరం భావిస్తున్నాం. ఇది అయినమ్మటే మేము ప్రజల్లోకి వెళ్ళదలుచుకున్నాం. ఈరోజున మైలవరం నియోజకవర్గంలో రెండు రోజుల ప్రశిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ రెండో రోజు ప్రశిక్షణకి కార్యకర్తలు ఇంకా మనం మేము వచ్చి ఉన్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉన్నాయి. అన్ని పార్లమెంటు స్థానాల్లో కూడా ఉన్నాయి. ఇవి వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి?